మిగతా విషయాల్లో విమర్శలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏప్రిల్ నెల నుంచి మేము పూర్తి జీతాలు మే నెల నుంచి మేము పూర్తి జీతాలు ఇస్తాం ఉద్యోగులకు, సగం జీతాలు కోతలు అవి ఉండవు అని చెప్పి ప్రకటించారు. దీన్ని ఉద్యోగులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇతర సమస్యలు చాలా ఉండొచ్చు, కానీ జీతాలు కూడా సగానికి సగం ఇస్తే ఈ కరోనా సమయంలో బయట సమస్యలు, ధరల పెరుగుదల, ఆగిపోయిన జీవితం ఇదంతా ఎట్లా అనేది ఒక అభద్రత వాళ్ళల్లో ఉంది. అలాగే పెన్షనర్లు వీళ్ళల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులు లేకపోతే దాని ఆర్థిక పరిస్థితి వీటన్నిటితో పోలిస్తే తెలంగాణ చాలా మెరుగ్గా ఉంటుంది. పైగా ధనిక రాష్ట్రం అని అనేకసార్లు చెప్పుకున్న పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. అందులో కేసీఆర్ చాలా ముందు నుంచి కరోనా పట్ల ఒక వ్యూహంతో వచ్చారు, మాట్లాడుతున్నారు ఇదంతా. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ జీతాల కోతలు కొనసాగుతాయి అని ప్రకటించారు. జీతాలు తీసుకునే వాళ్ళకే కాదు, పెన్షనర్లకు కూడా 75%, అలాగే కరోనా కోసం ఇచ్చే 1500 ఆపేస్తున్నట్టుగా ప్రకటించడం, ఇలాంటివన్నీ చాలా ఆందోళన, ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే ఆదాయం ఎంత తగ్గిపోయినా సరే మరీ జీతాలు కూడా ఇవ్వలేనంత పరిస్థితిలో ప్రభుత్వం ఒక్కసారిగా పడిపోయిందా? అలాంటి పరిస్థితే ఉంటే దానికి తగినట్టుగా ఎలా ఆర్థికంగా సర్దుబాటు చేసుకొని వాళ్ళకి అండగా నిలబడాలనే చాలా ముఖ్యం తప్ప, ఇక్కడ ఏపీ ఇవ్వగలిగింది. నేను ఏపీని తెలంగాణను పోల్చడాన్ని పెద్దగా ఎప్పుడు సమర్థించను, ఎందుకంటే విడిపోయిన రాష్ట్రాలు కాదు, వీటి సుహృద్భావమే చాలా ముఖ్యం. కానీ జీతభత్యాల విషయంలో మటుకు ప్రజలు, శ్రమజీవులు, ఉద్యోగులు ఇలాంటి వాళ్ళ విషయాల్లో మనం పోల్చాల్సి వస్తుంది. అప్పుడు ఆర్టీసీని అక్కడ లీనం చేసుకుంటే ఇక్కడ ఆర్టీసీ సమ్మె కాలంలో సాగిన సంభాషణల తర్వాత మళ్ళీ ఇప్పుడు నడిపిస్తున్నారనుకోండి. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు జీతాల కోత అనేది యథాతథంగా కొనసాగుతుందని చెప్పడం, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ ఒకవేళ కరోనా అన్న లాక్డౌన్ తగ్గించి నెమ్మదిగా జీవిత పునఃప్రారంభానికి అవకాశం ఇస్తున్నారు కదా, ఇలాంటప్పుడు ముందస్తుగానే మేము జీతాలు ఇవ్వలేమని చెప్పడం, ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది మధ్యతరగతిలో. పెన్షనర్లు అయితే నాకు తెలిసి ఇప్పటికి 2 సార్లు వాళ్ళు, వయోవృద్ధులైన వాళ్ళు ఇళ్లలో నుంచి వాళ్ళు నిరసన తెలిపారు. ఉద్యోగస్తులు కూడా ఈ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు అవన్నీ కూడా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇంకా ఇతర చాలా సమస్యలు ఉన్నాయి, చిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. దృష్టి పెట్టడం కాదు, వాళ్ళ జీతాల బకాయిలు వాళ్ళకి ఇవ్వటం, పూర్తి జీతాలు ఇచ్చి పని జరిగేటట్టుగా చూడటం, అలాగే ప్రైవేట్ సంస్థల్లో కూడా బకాయిలు ఇప్పించి భద్రత కల్పించటం, ఇవి తక్షణం జరగాలి.